అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైల్లో పడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జైలుకు వెళ్లి వారిని పరామర్శించి బయటకు వచ్చి ఎప్పటి నుంచో ఆయన బుర్రలో ఉన్నది బహిర్గతంగా ఆఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాము అని చెప్పిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి వారాహి యాత్ర మొదటి జనసేన సమావేశం జనసేన బహిరంగ సభ దీని ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఆసక్తి ప్రజల్లో కలిగింది వ్యూహాత్మకంగా ఈ మధ్య కాలంలో మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సభలు విజయవంతం చేసుకోవడానికి ఆయన అనుసరించిన విధానం ఏమిటంటే ఇంతకు ముందు చూస్తే భీమవరం కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడైతే తన సామాజిక వర్గం ఎక్కడైతే కాపులు అధికంగా ఉంటారో అక్కడ సమావేశాలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బహుశా ఇది నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గారి సలహా అయి ఉంటుంది దానిలో ఏ విధమైన సందేహం లేదు ఎందుకంటే కాపుల్ని డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవాలనేటువంటి ఎత్తుగడతో గత కొంతకాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు అదే క్రమంలో అవనగడ్డలో కూడా ఈ సమావేశం ప్రధానంగా పెట్టడానికి ఇది ఒక కారణం ఎందుకంటే అవనగడ్డలో సుమారుగా 2 లక్షల పైచిలుకు 2,08,000 9,000 ఓటర్లు ఉంటే 70,000 మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈజ్ కాపు అక్కడికి వెళితే పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన ఆదరణ వస్తుంది విజయవంతమవుతుంది చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి వస్తున్నామని ప్రకటించిన తర్వాత జరిగేటటువంటి సమాజ సమావేశం ఒక పెద్ద సందేశాన్ని ఇవ్వాలి ఆ రోజున ఈనాడులో రాసినట్టుగా జనసేన తెలుగుదేశం కలయిక సూపర్ హిట్ అని ఫ్రంట్ పేజీలు వేశారు ఏమి జరగకుండానే అలా సూపర్ హిట్ అవ్వాలి అనేటువంటి ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ పెట్టారు ఆయన ఇష్టం సుభాష్ అంతేకాదు ఎక్కడో ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి సమావేశానికి తరలి వెళ్ళండి తెలుగుదేశం కార్యకర్తలారా అని సరే జాతీయ అధ్యక్షుడు జైల్లో ఉన్నాడు కానీ ఆంధ్ర అధ్యక్షుడు ఆయన కూడా ఒక పిలిపించాడు అవనగడ్డలో జరిగేటటువంటి వారాహి విజయయాత్రకు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళండి తెలుగుదేశం కార్యకర్తలారా అని పిలుపునిచ్చారు అంటే తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక బహిరంగ సభ కాబట్టి ఏం జరిగిందబ్బా బాగా జనం తెలుగుదేశంలో వస్తారా జనసేన తెలుగుదేశం కలిస్తే ఇంకేముంది ఈనాడులో చెప్పినట్టు సూపర్ హిట్టే కదా అనేటువంటి ఆలోచనకి కొంతమంది పాపం అమాయకులు వచ్చారు ఏం జరిగింది నిన్న వారాహి విజయయాత్ర ఏమైంది ఫ్లాప్ కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయిందంట వాళ్ళకేదో పవన్ కళ్యాణ్ వెళ్తే వచ్చేవాళ్ళేమో కాపులు నేను చంద్రబాబుతో కలిసి వస్తున్నాను అంటే బుస్ ఒక విధంగా చీకొట్టినట్టుగా అర్థమవుతుంది ఏమండి బాగానే వచ్చారు కదా విజువల్స్ బాగానే కనిపిస్తున్నాయి కదా TV9లో సారీ ఈనాడులో దానిలో దీనిలో పాపం ఎంత దయనీయమైన పరిస్థితి అంటే 3 గంటలకి బహిరంగ సభ అని అనౌన్స్ చేశారు 2 గంటలకే వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వెళ్ళి కార్వాన్లో కూర్చున్నారు 3 గంటలకి జనం రాలా 4 గంటలకని పోస్ట్ పోన్ చేశారు అక్కడికి రాలా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి రండి రండి తెలుగుదేశం కార్యకర్తలారా ఆల్ రండి వీల్ రండి అని పాపం ఫోన్లు కొట్టారు 5 అయింది 6 ఇంటికి ఈ గత్యంతరం లేదు ఏదో కొద్దో గొప్ప జనం వచ్చారు 6 ఇంటికి లెగిసి వారాహి వ్యాన్ మీద ఎక్కి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం ప్రారంభించాడు నేను రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మనవి చేస్తున్నా
విజ్ఞప్తి చేస్తున్నా. ఏ మాట్లాడాడో చూడండి, ఎలా మాట్లాడాడో చూడండి. గొంతు వీక్ అయ్యింది, బాడీ లాంగ్వేజ్ వీక్ అయిపోయింది, కాన్ఫిడెన్స్ పోయింది. చంద్రబాబుతో కలిసి నేను ఎన్నికలకు వెళ్తున్నాను అంటే జనం తండోపతండాలుగా వచ్చేస్తారనుకుంటే ఏమి రాలేదనేటువంటి ఒక భయాందోళనలు శరీరం మొత్తం వ్యాపించినటువంటి విధంగా జరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. దివి తాలూకాలో అవనగడ్డలో అత్యధికంగా సామాజిక వర్గం ఉందని నమ్మి చంద్రబాబు నేను కలిసి వెళుతున్నామని చెప్పి వెళ్ళిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు జనం రాలేదు, ఏ సంకేతాన్ని ప్రజలు ఇచ్చారు, నువ్వు తప్పు చేస్తున్నావు, అవినీతి పరుడితో కలిసి వెళుతున్నావు, నిన్ను మేము ఆదరించము అని దివి గడ్డ మీద చెప్పినటువంటి సందేశాన్ని అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. అలాంటి పరిస్థితి వాళ్ళు జరిగింది అక్కడ, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. వెళ్ళి దివి తాలూకాలు కనుక్కోండి, విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అలాంటి కార్యక్రమం నిన్న చేస్తే టోటల్గా ఫెయిల్ అయిపోయింది.